విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా తొండంగి సిఐటియు ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ జరుగుతూ ఉంది. సిఐటియు మండల కార్యదర్శి నకిలి శ్రీనివాస్ మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగంతో 66 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూమిని విశాఖ ఉక్కు కోసం ఇవ్వడం జరిగిందని, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 150,000 మంది జీవనోపాధి అని అన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును 2,00,000 కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ఆస్తులు కేవలం 6,000 కోట్లకు పోస్కో కంపెనీకి అమ్మడం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం ఈ విశాఖ ఉక్కు, ఇలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. 32 మంది బలిదానంతో 66 గ్రామాల ప్రజలు 22,000 ఎకరాల భూమిని నిస్వార్థంగా ఈ విశాఖ ఉక్కు కోసం ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఉక్కు ఫ్యాక్టరీని నేడు కేంద్ర ప్రభుత్వం దక్షిణ కొరియాలో ఉన్న పోస్కో కంపెనీకి కేవలం 6,000 కోట్లకి అమ్మడం అత్యంత దారుణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విశాఖ స్టీల్ ఆస్తులు 2,00,000 కోట్ల పైగా విలువ చేసే ఆస్తుల్ని కేవలం 6,000 కోట్లకి అమ్మడం, ఆంధ్రుల ఆస్తుల్ని అత్యంత దారుణంగా అమ్మడం మోడీ విధానాలపై పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 150,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కేవలం 4.6 మెట్రిక్ టన్ల సామర్థ్యం కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్లో 55,000 ఉద్యోగాలు పనిచేస్తూ ఉంటాయి. అలాంటి ఈ విశాఖ పోస్కో కంపెనీలో 46.6 మెట్రిక్ టన్ల సామర్థ్యం కలిగిన ఈ పోస్కో కంపెనీలో కేవలం 4,500 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అలాంటి ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 50,000 కార్మికులను రోడ్డు మీద తీసుకొచ్చడం గురించే ఈ మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలు ముందుకు తీసుకొస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అన్ని కేంద్ర కార్మిక సంఘాలు అన్ని పార్టీలు కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని ప్రకటించాయి. ఈ ప్రైవేటీకరణ విధానాలు మోడీ ప్రభుత్వం దిగి వచ్చేదాకా అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు ఏకతాడిపై వచ్చి ఒకటే ఎజెండా అని చెప్పేసి ఈ మోడీ ప్రభుత్వం చేసే విధానాలు తిప్పికొట్టాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్ముతా ఉన్నారు. ఒకప్పుడు ప్రధానమంత్రిగా టీ అమ్మేనని చెప్తా ఉన్నారు. మరి టీ అమ్మారా లేదో ఎవరికి తెలియదు, కానీ ఈ దేశాన్ని తెగనమ్మడం మాత్రం ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే రైల్వే ప్రైవేటీకరణ చేశారు, ఎల్ఐసి ప్రైవేటీకరణ చేశారు, బ్యాంకులు ప్రైవేటీకరణ చేశారు, పోర్టులన్నీ ప్రైవేటీకరణ చేశారు, ఎయిర్ ఇండియా కూడా ప్రైవేటీకరణ చేశారు. ఈ దేశంలో ఇంకా అమ్మడానికి ఏం మిగిలిందని చెప్పేసి ప్రధానమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. 32 మంది బలిదానంతో ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆస్తిని మీరు ఏ విధంగా అమ్ముతారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే విశాఖ ఫ్యాక్టరీలో 30,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 22,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 52,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 150,000 మంది ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టినని పరిస్థితి కూడా ఉంది. ఈ దేశం నష్టాల్లో ఉండడం కారణం ఈ కార్పొరేట్ కంపెనీలు. విజయ్ మాల్యా కానీ, నీరవ్ మోడీ కానీ ఈ బ్యాంకుల్లో అనేకమైన అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన పరిస్థితి. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనే సరే ఈ బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన పరిస్థితి ఉందా అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే విశాఖ స్టీల్ సామర్థ్యం 4.6 మెట్రిక్ టన్ను సామర్థ్యం అయితే 55,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి పోస్కో కంపెనీ సామర్థ్యం 46.6 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ పోస్కో కంపెనీలో కేవలం 4,500 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 48,000 మంది కార్మికులు రోడ్డు మీద తీసుకురావడం గురించే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకొస్తూ ఉంది. సరళీకరణ విధానాలు ఎంత పెద్ద ఎత్తున ప్రమాదమో కరోనా సంక్షేమ టైంలో చూసాం. ఈ కరోనా టైంలో ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలు తప్ప మిగతా కార్పొరేట్ హాస్పిటల్ కలిసి మొత్తం అన్ని బంద్ చేయబడ్డాయి. ప్రజల ప్రాణాలు కార్పడంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు అనేకమైన సేవలు అందించాయి. ఒక పక్క ఈ కరోనా సంక్షేమంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలన్నో ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాంటిది ఈ కరోనా సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఆదుకోవలసి పోయి మరోపక్క
ప్రైవేట్ కరో విధానాలు, మరో పక్క డీజిల్ పెట్రోల్ సంక్షంధనలు అని చెప్పేసి అనేకమైన పన్నులు వేసి ప్రజలపై మరిన్ని భారాలు వేస్తుందని చెప్పేసి అందరిపక్కన తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినా మన దేశంలో మాత్రం సెంచరీ మార్క్ దాటిందంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వ హయాంలోనే. ఈ దేశంలో 26 రూపాయలకు వస్తున్న ముడి చమురు పెట్రోల్ డీజిల్ ధరను 100 రూపాయలు తీసుకెళ్ళిన ఘనత ఈ బీజేపీ ప్రభుత్వం అంది. ఇప్పటి వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల పట్టణ ఆఫీసులు